हाय फ्रेंड्स आंध्र प्रदेश इंतक मुंदु एप्पुडु लेनटुवंटि अद्भुतमैनटुवंटि कोर्ट जॉब्स को 19 नोटिफिकेशन्स रिलीज अयिन विषयं मीकु अंदरिकी तेलिसिंदे। ई नोटिफिकेशन संबंधिंचिनटुवंटि ओक अद्भुतमैनटुवंटि अपडेट मीकु ई वीडियोलो नेनु इव्वडं जरुगुतुंदि। 7वा तरगति पास अयिन वाळ्ळ दग्गर नुंचि 10th क्लास इंटर डिग्री वरकु उंडेटटुवंटि एवरिकैना सरे ఉద్యోగాలు కల్పించేటటువంటి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ ఇది। 3673 పోస్టులు ఉండేటటువంటి ఇంత భారీ నోటిఫికేషన్ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రాలేదు। ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే। మీరు గాని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో గాని ఖచ్చితంగా గాని ఒక 3 నెలలు కష్టపడితే ఇప్పుడు ఉండేటటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ లో చాలా ఈజీగా జాబ్ తెచ్చుకుంటారు। మీకు అందరికీ తెలిసిందే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియం లో ఉండేటివి, ఈసారి తెలుగు మీడియం లో ఉంటున్నాయి। అది కూడా ఎగ్జామ్ లో మార్కులు తెచ్చుకుంటే చాలు జాబ్ వచ్చేస్తుంది। అన్నిటికన్నా ముఖ్యమైనది తక్కువ సిలబస్, దాని గురించి కూడా ఇప్పుడు నేను మాట్లాడతాను। ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేస్తానంటే ఈ మనకు 19 రకాలైనటువంటి నోటిఫికేషన్లు అన్నీ మనకు కనిపిస్తున్నాయి, మీకు అందరికీ తెలిసిందే। ఈ 19 రకాలైనటువంటి నోటిఫికేషన్లకు మనకు 4 రకాల పరిశీలు ఉన్నట్లుగా కనబడుతుంది। ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి మనం పరిశీలన చేయాలి। ఈ 19 రకాలు ఉండేటువంటి నోటిఫికేషన్లకి 19 రకాల పరిశీలు లేకుండా కేవలం 4 రకాల పరీక్ష ఉండేటట్లుగా మనకు తెలిసినటువంటి సమాచారం। దీంట్లో మార్పులు చేర్పులని నేను భవిష్యత్తులో మళ్ళీ మీకు అప్డేటెడ్ గా ఎప్పుడు ఉంటాను। ఇప్పుడు సిలబస్ ని అనుసరించి ఏ ఏ పోస్టులకు ఏ పరీక్షలు, ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ కన్ని కలిపి ఒకే పరీక్ష, అదే రకంగా మీరు గాని గమనిస్తే మరికొన్ని ఎగ్జామ్స్ కన్నిటి కలిపి ఒకే పరీక్ష। ఇక్కడ మీరు గమనించొచ్చు ఇక్కడ ఒక పరీక్ష చాలా 8 రకాల పరీక్షలకు ఒకే రకమైన ఎగ్జామ్ ఉంది, ఒకే సిలబస్ ఉంది। ఇవి ఏ ఎగ్జామ్స్ కు ఏ సిలబస్ ఉందనేటటువంటిది చాలా క్లియర్ గా మీకు నేను చెప్తాను। అంతకన్నా ముందు ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ మీకు నేను ఇవ్వబోతాను। రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా మీకందరికీ కూడా ఒకవాళ మనకు ఆఫ్‌లైన్ కోచింగ్ రాలేని సందర్భంలో ఆదివారం జరిగేటటువంటి ఆఫ్‌లైన్ కోచింగ్ కి మీరు రాలేని పక్షంలో అందరి యొక్క ఆలోచన మేరకు, అందరి యొక్క కోరిక మేరకు మనం కూడా ఆన్లైన్ వీడియోస్ ని దీని పట్ల సమగ్రంగా తయారు చేసి మీకు అందించాలనేటటువంటి విషయంతో ఈ రోజు యాప్ లో కోర్ట్ జాబ్ కు సంబంధించినటువంటి కోర్స్ ని లాంచ్ చేయడం జరిగింది। ప్రారంభ ఆఫర్ గా పేద పిల్లలందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో 1499 రూపాయలు ఉండేటటువంటి యాప్ ని ఈ 3 రోజులు మీకోసం కేవలం 499 రూపాయలకు మాత్రమే శ్రీ ప్రజ్ఞ మీకు అందిస్తుంది। ఇది రాష్ట్రంలో ఎవరు అందించలేనంటున్న సాహసం చేస్తున్నాం। ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి। ఈ విషయాన్ని ఈ పరీక్షలు రాసేటటువంటి కొన్ని లక్షల మందికి మీరు అద్భుతంగా చేరవేయాలి। ఎందుకంటే ఇంత తక్కువగా 499 రూపాయలకే కొన్ని వందలాది వీడియో, అందులో మీరు గాని గమనించినట్లయితే అది జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తున్నాం। అదే రకంగా మనకు జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఈ ఇంగ్లీష్ మీద సమగ్రమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తున్నాం। మెంటల్ ఎబిలిటీ 10వ తరగతి అర్హత, 10వ తరగతి 7వ క్లాసు 10వ క్లాసు ఇంటర్ ఫెయిల్ వాళ్ళకి ఉండేటటువంటి అర్హతను మనం బేస్ చేసుకుని మెంటల్ ఎబిలిటీ కూడా అందిస్తున్నాం। ఇంత చక్కనటువంటి వీడియోల్ని మీకు 499 రూపాయలకు ఇస్తున్నామంటే అది అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే, దీంతో పాటు ఖచ్చితంగా పరీక్షల్లో మనం సక్సెస్ కావాలి, జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఎగ్జామ్ ప్యాక్ కూడా మీకు అందిస్తున్నాం। ఈ ఎగ్జామ్ ప్యాక్ అది దాదాపుగా 500 రూపాయలు విలువ చేసేటువంటి ఎగ్జామ్ ప్యాక్ని ఈ 3 రోజులు 199 రూపాయలకు అందిస్తున్నాం। ఈ గొప్ప అవకాశాన్ని కూడా మీరందరూ ఉపయోగించుకుంటారని, దీన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకొని రోజు మనం ఈ రోజు నుంచి కొన్ని యాప్లో ఈ కోర్సుకు సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తాం। సండే నుంచి ఇవన్నీ స్టార్ట్ చేస్తాం, ఇప్పటికే కొన్ని వీడియోలు అప్లోడ్లో ఉన్నాయి। ఇవన్నీ కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసిందే, కొన్ని ఈనాడు పేపర్కి కొన్ని 100 ఆర్టికల్స్ రాసిన అనుభవంతో వీటిని స్టేట్ ఫ్యాకల్టీ చేత తయారు చేసి మీకు అప్లోడ్ చేస్తాం, పరీక్షలు నిర్వహిస్తాం। కాబట్టి ఈ తక్కువగా అందించేటటువంటి దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని మీకు అందరికి కూడా నేను ఆశిస్తున్నాను। మరి విషయంలోకి వచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ప్లే స్టోర్ నుంచి ఉచితంగా తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి। యాప్లోనే ఈ విషయాలన్నీ కూడా మీకుంది, ఆ విషయం స్క్రీన్ పైన ఉండేటటువంటి ఈ యాప్ని ఈ మోడల్ని చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, ఆ లింకును మీరు టచ్ చేస్తే కూడా మీరు యాప్ డౌన్లోడ్ అవుతుంది, ఈ కోర్సు మీరు అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు। మరి ఈ కోర్టు జాబ్కు సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి కనుక గమనిస్తే, ఈ కోర్టు జాబ్స్లో ఉండేటటువంటి ఉద్యోగాలను అక్కడ ఇచ్చినటువంటి సిలబస్ను ఒకసారి మీరు కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు 4 రకాలైనటువంటి వేరియేషన్స్ స్పష్టంగా కనబడుతుంది। అందులో మొదటగా
సెవెంత్ క్లాస్ పాస్తో ఉండేటటువంటి కొన్ని ఉద్యోగాలు మనకు కనిపిస్తున్నాయి. ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి. ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వరకు తీసుకుంటే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఫెయిల్ ఉండాలి కండిషన్. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఇంకొక ఉద్యోగానికి వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో ఆఫీస్ సబార్డినేట్ ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఈ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా డ్రైవర్కు సంబంధించినటువంటి సెవెంత్ క్లాస్ పాస్ ఇంటర్ ఫెయిల్ అనేటువంటి ఉద్యోగాలకు, ప్రాసెస్ సర్వర్ అనేటువంటి ఉద్యోగాలకు, ఈ మూడు ఉద్యోగాలకు 80 మార్కుల పరీక్ష ఉన్నట్లుగా మీకు అందరికీ తెలిసిందే. ఇందులో మీరు కానీ గమనించినట్లయితే జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది 40 మార్కులకు మనం కేటాయించుకోవడం జరిగింది. జనరల్ ఇంగ్లీషు మీకు 10 మార్కులకు ఇవ్వడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకు ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి, జనరల్ నాలెడ్జ్ 40 మార్కులకి, జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులకు, అదే రకంగా జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది 30 మార్కులకు, మొత్తం 80 మార్కులకు 80 ప్రశ్నలు మీకు ఇస్తారు. పదవ తరగతి స్థాయిలో ఉండేటటువంటి పరీక్షకు ఇంగ్లీష్ భారత్వాన్ని తగ్గించి మెంటల్ ఎబిలిటీని ఇచ్చారు, అంతే, ఇంకేం మార్పు లేదు. ఈ మూడు పరీక్షలకు ఒకే రకమైన ఎగ్జామ్ ఉంటుంది. 80 మార్కులకు 90 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ రెండు ఉద్యోగాలు కాకుండా ఈ ప్రాసెస్ సర్వర్ అనే ఉద్యోగం ఒకటి చూసారా, ఇది కేవలము 10th క్లాస్తో ఉండేటువంటి వాళ్ళకే కాదు, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ సర్వర్ అనేటువంటి జాబ్ మాత్రం ఇంటర్మీడియట్ ఫెయిల్ అనేటువంటి నిబంధన లేదు. అంటే ఇంటర్మీడియట్ వాడు దీనికి అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ వాడు దీనికి అప్లై చేసుకోవచ్చు, 10th పాస్ అయిన వాడు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పరీక్షనే వాళ్ళు రాయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, గమనించండి. దీనికోసమే మన యాప్లో కూడా ఏం చేస్తున్నామంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి శాస్త్రీయమైనటువంటి సిలబస్ను సైట్లో నుంచి డౌన్లోడ్ చేసి దాని ప్రకారం మనం కొన్ని వీడియోస్ ఇస్తున్నాం. ఈ జనరల్ నాలెడ్జ్లో మీరు కానీ తీసుకున్నట్లయితే ఒక 10 నుంచి 15 బిట్ల వరకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. వీటన్నిటిని మనం కోడింగ్ క్లాసులతో మీకు నేను చెప్పిస్తాం. అద్భుతంగా ఉపయోగించుకోగలిగేటటువంటి నాలెడ్జ్ని ఇక్కడ ఇస్తాం. ఇంకా 20 నుంచి 25 బిట్లు మనకు స్టాక్ జీకే నుంచి వస్తుంది. అది పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు, ఎకానమీకి సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి విషయాలు, కరెంట్ ఈవెంట్స్తో ముడిపడి ఉండేటటువంటి పాత అంశాలు. ఇప్పుడు అవార్డులు తీసుకున్నాం, ఈ అవార్డులు పుట్టు పూర్వత్వాల నుంచి కూడా మనకు రావడానికి అవకాశం ఉండొచ్చు. ఇట్లా సోషల్ పార్ట్, సైన్స్ పార్ట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు టచ్ చేస్తూ ఇస్తున్నాం కాబట్టి ఇది సమగ్రంగా ఈ వీడియోలన్నీ మీకు మనకు వస్తాయి. అందుకే 1499 రూపాయలు ఉండేటువంటి ఈ వీడియోని కేవలం 499 రూపాయలకి తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ అందిస్తుందంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోగలరు. దీనితో పాటు ఈ ఆన్లైన్ వీడియోలతో పాటు మనం ఎగ్జామ్లో సక్సెస్ కావాలి, ఉద్యోగం సాధించాలంటే పరీక్షలు కూడా ఖచ్చితంగా రాయాలి. ఆ పరీక్షలు కూడా మీకు 199 రూపాయలకి శాస్త్రీయంగా మనం అధ్యయనం చేసి ఇస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఒకసారి మీరు ఉపయోగించుకోవాలి. ఇంకా రెండో విషయానికి వస్తే మనకు రెండవ పార్ట్లో దాదాపుగా మీరు కానీ గమనించండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. 8 రకాలైనటువంటి ఉద్యోగాలు మీరు కానీ గమనిస్తే డిగ్రీతో ఉండేటటువంటి ఉద్యోగాలు, ఇంటర్మీడియట్తో ఉండేటువంటి ఉద్యోగాలు అన్నీ ఇవే. ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటి ఉద్యోగాలు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటి ఈ 8 రకాలైనటువంటి ఉద్యోగాలకు మీరు 80 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుంది. అంతే, రెండే రెండు సబ్జెక్టులు మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు ప్రాసెస్ సర్వర్తో పాటు 10th క్వాలిఫికేషన్తో ఉండేటటువంటి రెండు ఎగ్జామ్స్కి మనం 80 మార్కుల్లో మెంటల్ ఎబిలిటీని మాత్రం అందించుకున్నాం. దీంట్లో ఏది అవసరం లే. ఇందులో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 40 మార్కులు ఇందులో మనం చేసుకుంటాం. ఇక్కడ 40 మార్కులు ప్లస్ 40 మార్కులు, 80 మార్కులకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఏవేవి అంటే ఒక్కసారి గమనించండి, స్టెనోగ్రాఫర్, ఇది డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటుంది. స్టెనోగ్రాఫర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం అప్లై చేసుకునేటటువంటిది. జూనియర్ అసిస్టెంట్, ఇది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటుంది. ఈ రెండు చాలా ఎక్కువ ఉన్నటువంటి పోస్టులు. అదే రకంగా టైపిస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్, ఇది డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటుంది. అదే రకంగా ఓవర్సర్, ఇది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటుంది. ఇవి మెయిన్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటి ఉద్యోగాలు, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇవి నాలుగు చాలా ముఖ్యం. ఓవర్సర్ అనేటువంటిది ఒకే ఒక ఉద్యోగం ఉంది కాబట్టి దీన్ని మనం కూడా అవకాశాన్ని బట్టి అప్లై చేసుకోవాలి. ఈ 4 ప్లస్ ఇది 1, 5 రకాలైనటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటి ఉద్యోగాలతో పాటు బాగా వినండి, ఇంటర్మీడియట్తో ఉండేటటువంటి ఉద్యోగాలు 3 ఉన్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళు ఎగ్జామినర్ 1, కాపీయిస్ట్ 1, రికార్డ్ అసిస్టెంట్ 1. ఎగ్జామినర్ 1, కాపీయిస్ట్ 1, రికార్డ్ అసిస్టెంట్ 1. వీటికన్నిటికీ కూడా నవంబర్ 11వ తారీఖున మనకు ఎగ్జామ్ డేట్ క్లోజ్ అవుతుంది, ఖచ్చితంగా అప్లై చేయాలి. మళ్ళీ మనకు రోజు రాదు, మీరు ఎతికినా కూడా మళ్ళీ మనకు అవకాశం ఉండదు కాబట్టి చేయండి. అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో
ఎగ్జామినర్ తీసుకోవచ్చు, కాపీస్ట్ తీసుకోవచ్చు, రికార్డ్ అసిస్టెంట్ తీసుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు కానీ గమనిస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రాసెసర్ ఎగ్జామ్ ఉంది కదా, ఈ ప్రాసెసర్ ఎగ్జామ్ కూడా మీరు రాసుకోవచ్చు. ఈ ప్రాసెసర్ ఎగ్జాము ఈ మనం కానీ గమనిస్తే మీరు 10th ఎగ్జామ్తో చేసుకోవచ్చు, అదే రకంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్తో అప్లై చేసుకోవచ్చు, డిగ్రీతో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మూడు విషయాలు మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉండేటటువంటి 8 రకాలైనటువంటి ఉద్యోగాలకు ఈ ఒకే ఒక రకమైన పరీక్ష ఉంటుంది. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అప్డేట్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. డిగ్రీ క్వాలిఫికేషన్తో కంప్యూటర్ ఆపరేటర్ అనే ఒక ఉద్యోగం ఉంది మనకు. డిగ్రీ క్వాలిఫికేషన్తో కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి ఒక జాబ్ ఉంది. ఇందులో 80 మార్కులకే ఉంటుంది ఎగ్జామ్. 80 మార్కులకే ఉంటుంది ఎగ్జామ్. ఈ 80 మార్కులకు ఉండేటువంటి ఎగ్జామ్లో జనరల్ నాలెడ్జ్ 30 మార్కులకి, జనరల్ ఇంగ్లీష్ 30 మార్కులకి, అక్కడ 60 మార్కులు అయింది. అన్నిటికీ ప్రిపరేషన్ ఒకటే. మీరు డిగ్రీతో ఒక 4 ఎగ్జామ్లకు మీరు అప్లై చేశారనుకోండి, ఈ 4 ఎగ్జామ్లకు మీరు వేరువేరుగా అమౌంట్ కట్టుంటారు. కాబట్టి వాటన్నిటికీ మీరు ఒకేసారి ఎగ్జామ్ రాస్తారు. ఇక్కడ మీరు కానీ రాస్తే జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 30 మార్కులు, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30 మార్కులు ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్, ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అన్నారు కదా, కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ యొక్క ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానాన్ని పరిశీలన చేస్తూ ఇక్కడ మీకు 20 మార్కులు ఇస్తాడు. టోటల్గా మీకు 80 మార్కులు అయినాయి. అంటే జనరల్ నాలెడ్జ్ 30 మార్కులకు, అదే రకంగా జనరల్ ఇంగ్లీష్ 30 మార్కులకు, జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 20 మార్కులకి, మొత్తం 80 మార్కులకు మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది 3వ ఎగ్జామ్. ఇంకా 4వ ఎగ్జామ్ను మనం కానీ చూస్తే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఏఎస్ఓ అని పిలుస్తారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటరేట్లో కూడా ఏఎస్ఓ పోస్టులు గ్రూప్ 2లో నాన్ గెజిటెడ్ కింద ఉంటాయి. ఈ ఏఎస్ఓ పోస్టు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటుంది, మంచి ఉద్యోగం ఇది. ఈ ఏఎస్ఓ పోస్టులో జనరల్ నాలెడ్జ్ ఏమో 30 మార్కులకి ఇచ్చారు, అదే రకంగా జనరల్ ఇంగ్లీష్ ఏమో 30 మార్కులకి ఇచ్చారు, అదే రకంగా లా అంటే ఇక్కడ మనం కోర్టులో పనిచేస్తారు కదా, ఈ కోర్టులో పనిచేసేటటువంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఈ చట్టం పైన ప్రాథమికమైనటువంటి నాలెడ్జ్ జ్ఞానం ఉండాలి. కాబట్టి ఇది ఒక 20 మార్కులకి ఇచ్చారు. ఇక్కడ మీరు కానీ గమనిస్తే 80 మార్కులకు ఉంటుంది. అంటే ఎక్కడ తీసుకున్నా కూడా 80 మార్కులకే ఉంది. అయితే మనకి ఇచ్చే విధానాల్లో ఎక్కువ మంది పోటీ పడే ఉద్యోగం ఏది అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 2లో ఉండేటువంటి ప్రాసెస్ సర్వర్ అనే దానికి ఎక్కువ మంది పోటీ పడతారు, ఇక్కడ ఉండేటటువంటి 8 ఉద్యోగాలకు ఎక్కువ మంది పోటీ పడతారు. అందరూ కూడా పోటీ పడేది ఇంటర్వ్యూ డిగ్రీతో ఉండేదానికే పోటీ పడతారు. ఇక్కడ మొదటి దాంట్లో ఉండేటటువంటి మీరు తీసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ కానీ డ్రైవర్ కానీ పోటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో ఉండిపోతారు. అందుకే నేను చెప్తున్నా, మీ పరిసర ప్రాంతాల్లో మీ ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళకు కూడా, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా, ఎప్పుడో 10వ తరగతి చదివేసి ఆపేసిన వాళ్ళకు కూడా దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళందరికీ ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే దీనికి ఇంతకు ముందు మనం 2 వీడియోలు చేసాం. ఆ 2 వీడియోల్ని మీరు డిస్క్రిప్షన్లో ఉంది, వాటిని కూడా ఒకసారి చూస్తే నీట్గా మీకు అర్థమవుతుంది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీకు ఇంకొక వీడియోకి వస్తా. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.